40 ఏళ్ల కంచుకోటను బద్దలు కొడతామన్నారు. బాలయ్య హ్యాట్రిక్ ఈసారి బ్రేక్ వేస్తామన్నారు, కానీ ప్రజాక్షేత్రంలో అంచనాలన్నీ తప్పి మూడోసారి కూడా బొక్కబోర్లా పడ్డారు. ఫ్లూటు జింక ముందు సింహం ముందు కాదు అన్న డైలాగ్ ను గుర్తు చేస్తున్నారు ఆ లీడర్ అనుచర గణం. దబిడి దిబిడే అంటూ సమరసింహం మీసం మెలిస్తే ఓటమి తర్వాత అడ్రస్ లేదట వైసీపీ దించిన బ్రహ్మాస్త్రం. హ్యాట్రిక్ కొట్టిన బాలకృష్ణ, 3 సార్లు వైసీపీ విఫలం. హిందూపూర్ కొత్త ఇన్ఛార్జ్ ఎవరు? 2024 ఎన్నికల్లో వైసీపీ అధిష్టానం టార్గెట్ చేసిన టాప్ 3 నియోజకవర్గాల్లో అది కూడా ఉంది. కుప్పం, మంగళగిరితో పాటు హిందూపురంలో టీడీపీ అగ్రనేతలను దెబ్బకొట్టాలన్న వైసీపీ 3 చోట్ల భంగపడింది. హిందూపూర్లో టీడీపీ ఆవిర్భావం తర్వాత తెలుగుదేశం తప్ప మరో పార్టీ ఇప్పటిదాకా గెలిచింది లేదు. 40 ఏళ్లుగా హిందూపూర్లో పసుపు జెండానే ఎగురుతోంది. నందమూరి బాలకృష్ణ వరుసగా 3వ సారి గెలిచి హ్యాట్రిక్ కొట్టారు. బాలయ్య హ్యాట్రిక్ ఎలా అయినా బ్రేకేసి ఈసారి హిందూపూర్లో బోణీ కొట్టాలనుకుంది వైసీపీ. 2014 నుంచి ప్రతి ఎన్నికల్లో అభ్యర్థులను మారుస్తూ వచ్చింది ఆ పార్టీ. ఈసారి మహిళా అభ్యర్థిని పోటీకి దించిన ఫలితం మాత్రం సేమ్ టు సేమ్. హిందూపూర్లో 2014 ఎన్నికల్లో బాలకృష్ణపై నవీన్ నిశ్చల్ పోటీ చేశారు. 14,000 ఓట్ల మెజారిటీతో గెలిచి బాలకృష్ణ తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. 2019 ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ హవా కొనసాగినా హిందూపూర్లో మాత్రం బాలకృష్ణని ఓడించలేకపోయింది. 2014 కంటే మెరుగైన ఫలితాలతోటి 2019లో 17,000 ఓట్ల మెజారిటీతో 2వ సారి గెలిచారు బాలయ్య. హిందూపూర్లో ముస్లిం మైనారిటీ ఓటర్లు అధికంగా ఉండడంతో వైసీపీ వ్యూహాత్మకంగా మాజీ ఐపీఎస్ అధికారి ఇక్బాల్ ని రంగంలోకి దించిన బాలకృష్ణ గెలుపును అడ్డుకోలేకపోయారు. ఈసారి బాలకృష్ణ వర్సెస్ బీసీ నినాదంతో కురబ సామాజిక వర్గానికి చెందిన దీపికను తెరపైకి తెచ్చింది ఫ్యాన్ పార్టీ. కానీ ఫ్యాన్ స్పీడ్ ఇంకాస్త తగ్గిందే తప్ప పెరగలేదు. 30,000 పైచిల కోట్ల మెజారిటీతో దీపికపై గెలిచి హ్యాట్రిక్ కొట్టారు బాలకృష్ణ. దీంతో బాలకృష్ణను ఓడించాలన్న వైసీపీ లక్ష్యం కలగానే మిగిలిపోయింది. దీంతో ఫలితాలు వచ్చిన మర్నాటి నుంచే వైసీపీ అభ్యర్థి దీపిక హిందూపూర్లో కనిపించట్లేదంట. బహుశా దీపిక మళ్లీ హిందూపూర్కు రాకపోవచ్చని స్థానికంగా టాక్. ఎందుకంటే బాలకృష్ణ చేతుల్లో ఓడిపోయిన వారెవరూ మళ్లీ హిందూపూర్లో పోటీ చేయలేదు. దీంతో దీపిక తర్వాత హిందూపూర్ వైసీపీ ఇన్ఛార్జ్ ఎవరన్నది మరోసారి ప్రశ్నార్థకంగా మారింది. బాలకృష్ణపై 3 ఎన్నికల్లో వైసీపీ అధిష్టానం 3 ముగ్గురిని ప్రయోగించినా లాభం లేకపోయింది. రాబోయే ఎన్నికల్లో బాలకృష్ణతో తలపడేందుకు ఈ 5 ఏళ్లు హిందూపూర్లో వైసీపీని ముందుండి నడిపించే నాయకుడి కోసం అప్పుడే వేట మొదలుపెట్టిందట అధిష్టానం.